మా ఆఫీస్ ఎక్కడ ఉందో కూడా తెలియదు, లోపల ఉంటుంది ఓ తోటలో ఓ పాకలో. మనకు ఆఫీస్ పెట్టి హడావుడి చేయడం కాదు కావాల్సింది, అక్కడ వచ్చారు కాదు ఏ రకంగా మనం చేసుకోవాలన్నటువంటి ఆలోచనతో. నేను మీకు అందరికీ తెలుసు, మా సహచరులందరికీ తెలుసు, నేను ఎలక్షన్ కూడా గొప్ప పెట్టి ఖర్చు పెట్టినంత డబ్బు నాకు ఆస్తి లేదు. మీకు తెలుసు తెలియదు, నాకు ఆస్తి లేదు, ఖర్చు అయినంత ఆస్తి నాకు లేదు. కానీ ఆ ఖర్చు అంతా కార్యకర్తలు భరించారు, మొత్తం నాయకులందరూ కూడా. ఎంత డబ్బు అంటే నేను చెప్పలేను, కానీ అదంతా కూడా ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టలేదు. మొత్తం అంతా ఖర్చు అయితే అయ్యింది, సిద్ధార్థాలు చెప్పుకుంటూ వెళ్తే మనకి అవ్వదు. అన్ని రకాలుగాను కూడా మనం కూర ఉప్పు కారం ఉప్పులో కూర వండుకుంటే ఉప్పు వేయాలి కారం వేయాలి అన్నీ వేస్తేనే రుచి వస్తుంది. ఆ రుచికి తగ్గట్టుగానే మనం చేసుకోవాలి. వేరే పవన్ కళ్యాణ్ గారు గెలవలేకనా, పవన్ కళ్యాణ్ గారు ఒక సిద్ధార్థ పరంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. నేనే తప్పు చేస్తే మిగతా నేను చెప్పేదానికి వాల్యూ ఉండదు, విలువ ఉండదు అనేటువంటి ఆలోచనతో ఆయన తప్పు చేయలేదు. కానీ రెండు చోట్ల గెలుస్తారు ఆయన. సుమార్ పహార్ పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డ భీమవరంలో 75 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన పైన. 75 కోట్లు ఖర్చు, ఈయన ఎప్పటికీ రూపాయి అవుతుంది అన్నాడు. మన సిద్ధార్థాలు చెప్పడం, మనం మార్పు కోసం వచ్చాం, మార్పు తీసుకొస్తున్నాం. ఈరోజు గెలుపు మాకు ముఖ్యం కాదు, ఇందా చెప్పారు మన కలవం చూసి నేను 15 నిమిషాలైనా మర్చిపోయిన వాడడం నుంచి బయటకు వచ్చాను. నేను కలిసిన తర్వాత కూడా ఆయన ఓడిపోయినటువంటి బాధ ఆయనలో లేదు. ఆయన ఎప్పుడు కూడా ఇందులో మార్పు రావాలి, మార్పు వచ్చిన తర్వాతే మనం ముందుకెళ్ళాలన్నటువంటి ఆలోచన కాబట్టి ఆయన బాధ లేదు. కానీ ఒక్కొక్క జన సైనికుడు 10 రోజులు 15 రోజులు భోజనం కూడా తినలేదు, తిండి ఎక్కేది కదా అలా తిండి తినాలంటే చాలా కష్టంగా ఉండేది. అప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒకసారి చెప్పాను, ఇలా ఎందుకు వెళ్ళాం రెండోసారి వెళ్ళిన తర్వాత, సార్ మీరు బాగా ఉన్నారు, మీకు ఓటర్ పెద్ద లెక్క అవ్వచ్చు లెక్క కాకపోవచ్చు, మీ ఓడిన దిగిన ఓటమి, కానీ వాళ్ళకి అది కదండి మిమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. మా పవన్ కళ్యాణ్ ఎగ్గాలి, మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలనేటువంటి కసితో ఉన్నటువంటి జన సైనికులు చాలా బాధగా ఉన్నారు, ఇప్పటికీ తిండి ఎక్కట్లేదు వాళ్ళకి, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఆయనలో మార్పు కూడా నేను చాలా నిర్మోహమంటంగా చెప్పాను ఆయనతో, సార్ ఆ జగన్ ఉన్నాడు, ఆ జగన్ ఫోటో కావాలంటే ఆయనే ఫోటో తీసుకుని సెల్ఫీ తీసేస్తున్నాడు, ఆయనకి ఇష్టం ఉండి పెడతాడు లేదా ముద్దులు, ముద్దులేమి ఇష్టం ఉండి పెడతాడు ఆయనకి, ఎవరు వచ్చినా ముద్దులు పెట్టేస్తున్నాడు, తలలో సోరేసిస్ ఉందో లేకుంటే ఏముందో ఫోటో ఉందో ఏమీ చూడలే పెడుతున్నాడు, ఎందుకు పెడుతున్నాడు కసి సగ పదవికి ఎక్కాలనేటువంటి ఆలోచన ఆశ, అది రావాల్సిందే సార్ మనకి అని చెప్పారు. ఫోటో అడిగితే ఫోటో వేల 5 సంవత్సరాలు మంగళగిరి నుంచి ఒక అతను వచ్చాడు, ఒక ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళకు అక్కడ ప్రెసి పెట్టారు మంగళగిరిలో గెలిచిన తర్వాత. వాళ్ళు వచ్చి చెప్పిన మాట ఏంటంటే సార్ ఆయన మాకు ప్రాణం సార్, కానీ ఒక ఫోటో తీసుకోలేకపోయినా సార్ 5 సంవత్సరాలు అది ఆయనతో చెప్పిన మాట సార్. నేను ఒక్కడే వెళ్ళాను లోపలికి, ఒక్కడే ఆయనతో మాట్లాడడం జరిగింది, సార్ ఈ మంగళగిరి నుంచి వచ్చారు, మీరంటే ప్రాణం పెట్టేస్తున్నారు కానీ ఫోటో లేదు, ఈ ఫోటోలు ఎందుకు ఇవ్వబోతున్నాం సార్ మనం, ఫోటోలు ఇవ్వలేకపోతే మన ఈ విషయం కూడా చెప్పాను మనం మీటింగ్ చేశారు క్యాండిడేట్కి కౌంటింగ్ ముందు. ఆ రోజు నాకు కూడా 10-12 మంది వచ్చారు, నేను ముందే చెప్పాను నేను ఫోటో తీయించలేదు, చెప్పలేను నేను వీలవుతుందో లేదో అని చెప్పి. తర్వాత 100 మంది గ్యాలరీలో సార్ వచ్చారు మాట్లాడారు వెళ్ళిపోయారు, అది కూడా గుర్తించాం సార్ వచ్చారు మీరు వెళ్ళిపోయారు. వీళ్ళు ఎంత నిరుత్సాహపడుతున్నారు, కేవలం వాళ్ళు ఏమి అడగలేదు, వాళ్ళకున్న మొత్తం వాళ్ళ ఆశలు అన్ని తగలబెట్టేదని సిద్ధం, మీతో ఫోటో కావాలి ఆ కార్యకర్తలు కోరుకునేది అని చెప్పి చెప్పిన తర్వాత ఇప్పుడు కూడా వచ్చారు సార్. అప్పుడు 12-13 కాంగ్రెస్కి మళ్ళీ నాకు కూడా వచ్చారు, నేను రావద్దని చెప్పినా వచ్చారు మా ఎంపీపీ ఆవిడ, ఆవిడ ఎంపీపీ పదం ఉండగానే మనకి జనసేనలోకి జనసేనకు రావడం జరిగింది, మల్కీపురం ఎంపీపీ ఆవిడ, అలాగే సర్పంచులు వీళ్ళందరూ రావడం జరిగింది. వీళ్ళని తీసుకెళ్ళి సార్ ఇది పరిస్థితి ఫోటో తీయించమని అడుగుతున్నారు, నేను తీయించలేనని తీసుకొచ్చాను, నేను నాకు కూడా రావద్దంటే కూడా వచ్చారు అండి. ఏంటి పరిస్థితి అంటే నడన మనం ఫోటో ఇచ్చేస్తాను కిందకు వచ్చాడు, ఫోటో ఇచ్చి నేను అన్నీ చెప్పిన తర్వాత నడమని మొత్తం 100 మంది ఉంటారు, ఎవరిని కూడా పడిపోతారు కదా, మన నాయకులు వచ్చారు నేను పడిపోవడం అలవాటు, కానీ ఆయన ఎవరు ఎక్కడికి కదలొద్దు,
మీరు అలా గుంపులుగా ఉండండి, మీకు మధ్యకి వచ్చే ఫోటో తీసుకుంటానండి. మొత్తం ఎవరినే కాదు, ఆయన అక్కడ నిలబడి అక్కడ నిలబడి మొత్తం అందరి దగ్గర వెళ్ళి ఫోటోలు ఇస్తే హ్యాపీ అయిపోయారు. అది ఇంకేమవసరం లేదు, అది ఒక్కటే కావాలి. అది ఒక్కటి మన నాయకుడు ఇవ్వాలి, నాయకుడు మార్పు. ఎందుకంటే ఆయన కూడా ఒక మాట అన్నారు, సార్ ఫిజికల్గా నాకు కొంచెం ఇబ్బంది ఉంది, జగన్ వేరు నేను వేరు, నేను బయటకు వస్తాను మీద పడిపోతాను, గిల్లేస్తారు రక్కేస్తారంటే తప్ప సార్ రక్కించుకోవాలి, గిల్లించుకోవాలి రక్కించుకోవాలి. తప్ప మనం రాజకీయాల్లో ఉండాలనుకుంటే గిల్లినా పర్వాలేదు, వచ్చి మళ్ళీ మందులు రాసుకోవాలి సార్, తప్పని పరిస్థితి ఇది. అది గెలవాలంటే గెలవాలి, అభిమానం ఇప్పుడు ఉదంలో. కానీ చిరంజీవి గారు తిరిగేటప్పుడు కూడా చేతులు వాసిపోయాయి, చేతులు లాగిస్తే అది పట్టుకుని వదలలేదు, అభిమానంతో వదలలేదు, గెలవాలని కాదు. ఈ గోర్లు కూర్చుని చాలా బాధపడేవారు. అదే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉంది. ఇదంతా కూడా తప్పనిసరిగా రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి వెళ్ళవలసిన అవసరం ఉంది. మనం చాలా కష్టపడి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాలి. ప్రతి గ్రామంలోనూ కమిటీ ఉండాలి, ప్రతి గ్రామంలోనూ కూడా మన కార్యకర్తలు ఉండాలి, ప్రతి గ్రామంలో ఉండాలి, అందరినీ కమిటీ వేసుకుని దీన్ని నడిపించుకోవాలి. మరి దుర్గేష్ గారు చెప్పినట్టు ఒక 6 మాసాలు, అలాగే నారాజు గారు చెప్పారు ఒక 6 మాసాల తర్వాత మనం కమిటీలన్నీ నిర్మించుకుని జిల్లా కమిటీ ఉండాలి, జిల్లా యంత్రాంగం ఉండాలి. అంటే దీనికి డబ్బు కూడా కావాలి, ₹1 ఇస్తామంటే ఇవ్వరు. దీనికి నేను అది కూడా చెప్పాను మీటింగ్లో సార్, డబ్బు లేకపోవడం మనం ఓడిపోతున్నాం, డబ్బు కావాల్సిందే. జిల్లా యంత్రాంగం నడవాలంటే జిల్లా ఆఫీస్ ఉండాలి, పార్టీ ఆఫీస్ పెట్టుకోవాలి. అలాగే ఈ ఆఫీసులు ఎన్ని పెట్టడానికి ఆవేశంగా వచ్చారు, రోజు ఒక్క రోజు కోసం ఆఫీస్ పెట్టేస్తారు, కానీ 5 సంవత్సరాలు చేయడం చాలా కష్టం. అది నాయకుడిపై భారం పడుతుంది. అవన్నీ ఆలోచించుకునే మనం ఎలా పెడితే ఆవేశకి వేలు పెట్టమంటే చాలు, ఎవరైనా సరే మీరు జిల్లాలో మీటింగ్ పెట్టేస్తారు, ఒక ఆఫీస్ పెట్టేస్తారు, అన్నీ తీసుకేసేస్తారు అది ఒక్క రోజుకి. దాని తర్వాత 5 సంవత్సరాలు నడవాలి, చాలా ప్లాన్డ్గా మనం వెళ్ళాలి. మనం ఈ కార్యకర్తలను సమీకరించుకుంటే మనకి ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి లేదు, మన పార్టీకి ఉన్నటువంటి జన సైనికులు ఏ పార్టీకి లేదు, కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్తలు మనకున్నారు. కొంచెం జాగ్రత్తగా అయింది అలా మలుచుకుంటూ వెళ్తే కొంచెం మన మీద ఏముంటుందంటే జనసేన పార్టీ అంటే కాపుల పార్టీ అలా చేసేస్తారు. ఇది ఒక్కటి ఉంది. నేను పవన్ కళ్యాణ్ గారు కలిసి వచ్చిన తర్వాత మన వినాయక చవితి రోజు గుడి దగ్గరికి వెళ్ళి రోజు మాట్లాడారు, మన పార్టీ మీద ఈ అపవాదం ఉంది, ఇదో కులం పార్టీగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మనం ఆందోళన చేస్తామని చెప్పేసి వీళ్ళందరూ చెప్తున్నారు. కాబట్టి ఎవరో కూడా నేను ఈ రోజు నుంచి చెప్తున్నాను గ్యారంటీగా గెలుస్తాం ఇక్కడ, కానీ ఒక్క సైలెన్సర్ ఎవడు తీయకూడదు. మీరు బొట్టు పెట్టి రిబ్బన్ కట్టకూడదు. ఈ బొట్టు ఎంత పెట్టి రిబ్బన్ కట్టాడు, భువనకు వచ్చేంత అమ్మవారు భువనకు వచ్చేద్దాం అన్నాడుకి నేను అదే చెప్పాను. ఈ భువనకు వచ్చేంత బాబాయ్ చూస్తే నువ్వు బొట్టు పెట్టకూడదు, ఇక్కడ రిబ్బన్ కట్టకూడదు, సైలెన్సర్ తీయకూడదు. అదేవిధంగా మరి వైఎస్ఆర్ సిపి కార్యకర్త చేసినటువంటి అల్లరికే మామూలు అల్లరి లేదు, మనవాడు ఎక్కడ చిన్న అల్లరి కూడా రాజ్యంలో ఎక్కడ జరగలేదు. అది ఆ క్రమశిక్షణ నాయకుడి మీద కూడా ఒక నమ్మకం ఉండాలి, నాయకుడి క్రమశిక్షణ మనం పెట్టుకోవాలి తప్పనిసరిగా. లేకపోతే చాలా కష్టం ఈ పార్టీని తీసుకెళ్ళడం, అన్ని విధాలు తీసుకెళ్ళాలని నేను అంత అనుభవం నాకు లేదు. దుర్గేష్ గారు అంటే మా గురువు గారే, ఆయన మామూలుగా కంఠం విప్పితేనే మేము మా ప్రక్కన నిలబడడం సరిపో. మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం, కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు కొంత మొహమాట అయితే నేను మొహమాట లాగా మాట్లాడేసేవాడు. హైదరాబాద్ మా ఊడు వస్తున్నాడు, మా ఊడు మాట్లాడతాడు, ఎవరైనా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది అయితే వాడు వస్తున్నాడు మాట్లాడేస్తాడు, మా ఊడు వస్తున్నాడు అని చెప్పేవారైనా. మరి అలాగే ఈరోజు మనం ఈ పార్టీని బలోపేతం చేసుకోవడానికి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన అన్ని విధాలు కూడా బయటకు వచ్చి నేను రోడ్ల మీద తిరుగుతాను అని చెప్పి చెప్పడం జరుగుతుంది. రోడ్డు మీదకి రావాలి తప్పనిసరిగా. జగన్ తిరిగాడు, నాన్నగారు తిరిగారు, అలాగే చంద్రబాబు నాయుడు తిరిగాడు, ఇవాళ మనం కూడా రోడ్డు మీదకి రావాల్సిందే. ఈ పార్టీని 2024కి అధికారంలో తీసుకురావాలంటే రోడ్డు మీదకి రావాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చాలా దారుణమైనటువంటి పరిస్థితి మన ఎలక్షన్లో. వన్ సైడ్లో ఏదో సానుభూతి మీద వేసేద్దాం, మనం కూడా తిరిగిన వాళ్ళు కూడా మాకు ఇంకా కూడదు మెజార్టీ రావాలి, కానీ ఓసారి వేసేద్దాం అని చెప్పేసి వేసినట్టు చాలామంది ఉన్నారు. మరి అలాగే మిగతా నియోజకవర్గాల్లో కూడా మనం కొన్ని చోట్ల గెలవనేటువంటి అవనామకంతో కొన్ని చోట్ల వెళ్ళడం జరిగింది. దుర్గేష్ గారు గ్యారంటీ గెలుస్తారనుకున్నాం, ఆ పేపర్లు అవి రాసి దుర్గేష్ గారు రాజుల్లో వస్తుందని చెప్పి. మరి అలాగే
ఈ ఓటమిని ఓటమితో భయపడేటువంటి పరిస్థితి లేదు, గెలిచామనేటువంటి గర్వం లేదు. కలిసిమెలిసి పనిచేసి మరి 2024కి మన పార్టీని అధికారంలో తీసుకురావాలంటే మన నాయకుడు మారుతుంది. చాలా వరకు కూడా నేను కష్టపడి రోడ్లను తిరుగుతానని చెప్పి ఆయన కూడా సిద్ధం రావడం జరిగింది. మరి అలాగే చిల్లర కూడా మనం చూసుకోవాల్సిందే, తప్పదుగా చిల్లర లేకుండా పార్టీ నడవదు. అవన్నీ కూడా మరి అవన్నీ నడుస్తాయి, అన్నీ ఏర్పాటు చేసుకుంటున్నారు. మళ్ళీ 2024 అన్ని విధాలు అన్ని రకాలుగానే కూడా మనం సన్నద్ధం అవుతామని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ చాలామంది అభిమానులతో మీరందరూ కూడా రావడం జరిగింది. నేను గెలిచిన వెంటనే మాత్రం ఫోన్లో చేసి మనకి ఎవరు మీరు వైసీపీకి వెళ్ళిపోతున్నారు, మీరు వైసీపీకి వెళ్ళిపోతున్నారు, ప్రతి ఒక్కరూ ఇదే మాట మాట్లాడుతూ ఉండేవారు. కానీ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, నేను ఎందుకు వెళ్తానయ్యా అక్కడికి వెళ్తే అని అడిగాను, ఎవరు మీరు వైసీపీకి వెళ్ళిపోతానని చెప్పి టీవీలో ఇలా వస్తుంది అందరూ అనుకుంటారంటే అక్కడికి వెళ్తే నా నంబర్ 152 అయ్యా, ఇక్కడ నెంబర్ 1 ఈ ప్లేస్ నుంచి అక్కడి నుంచి వెళ్తానని చెప్పి చెప్పడం జరిగింది. మరి అలాగే మరి పార్టీ కోసం కష్టపడి పార్టీ కోసం చేస్తున్నట్టు మీ అందరికీ నమ్మకాన్ని వంబ చేయకుండా మరి నేను జనసేన పార్టీలో ఉంటాను, జనసేన పార్టీని బలోపేతం చేద్దాం, 2024కి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని చెప్పి తెలియజేస్తూ మరి ఇంతటి చక్కటి ఆదరణ మీరిచ్చి ఈ ఆత్మీయ సన్మానం చేస్తున్న మీ అందరికీ కూడా శిరస్సు నుంచి పేరు పెరిగిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాను.